హలో ఫ్రెండ్స్, నేను మీ దిలీప్. దిలీప్ ఏ టు జెడ్ వీడియోస్ సరికొత్త రకమైన వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆ వంటకం ఏంటంటే స్నేల్స్ అంటారు కదా, అదే తెలుగులో నత్తలు అంటారు కదా, ఆ నత్తలు. ఇవాళ ఈ నత్తలు యొక్క ఆ ప్రత్యేకత ఏంటి, ఈ నత్తలు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది ఇవాళ చెప్తాను. అలాగే ఈ ఎలా వండాలనేది కూడా ఇవాళ మీకు చూపెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ నత్తల నెయ్యి డైరెక్టర్ కాళ్ళ నుండి పట్టుకొని తీసుకొచ్చారు కదా, అందుకని చెప్పేసి ముందు శుభ్రంగా ఎంత ఆరోగ్యకరమైన అంటే వీటి వల్ల మనకి పక్షవాతము, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే పొట్ట అనేది రాదనమాట. ఇవి మరొకసారి మళ్ళీ నత్తలు అనేది కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఉన్న నీశోషణ కానీ ఆ పైన పట్టిన నాచు కానీ, నత్తలకే నాచు అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అత్తమానం నీటిలోనే ఉంటాయి కాబట్టి ఇలా కడుక్కోవడం వల్ల ఈ నాచు అనేది పోతుంది. అప్పుడు మనం ఉడికిపెట్టినప్పుడు మంచిగా నీట్గా కనబడతాయి అన్నమాట నత్తలు అనేది ఎంత నీట్గా వచ్చినాయో. అలాగే ఈ నత్తల వల్ల మనకి చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. చాలా ఈ శీతాకాలం ఎక్కువ పక్షవాతాలు ఎక్కువ వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాకి ఈ నత్త మాంసం అనేది మనం తినటం వల్ల మనకి పక్షవాతము, అలాగే బ్లడ్ సర్కిల్ అనేది కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే ఫ్రీగా వచ్చినాయి, ఎందుకంటే మాకు గోదావరి కాలువ పక్కనే ఉంది, మీరు వీడియోలో చూశారు కదా మీరు. అలాగే ఈ ఇప్పుడు మనం ఈ నత్త మాంసం అనేది మనం కొనుక్కోవాలంటే దాదాపు 400 నుంచి 800 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. ఇప్పుడు హైవే రోడ్ల మీద వాటి మీద వెళ్ళినప్పుడు మన గోదావరి ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇట్లా బెనిఫిట్ అనేది ఆ రేట్లను బట్టే తెలుస్తుంది కదా మీకు ఇది ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వీటి యొక్క బెనిఫిట్స్ది వీడియో ఒకటి లింక్ పెట్టాను, ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేసి చూడండి వీటి యొక్క బెనిఫిట్ ఏంటి, వీటి యొక్క ఆరోగ్య సూత్రాలు ఏంటి కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వీటిని మనం ఈ దీంట్లో ఉన్న మాంసాన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు పొయ్యి మీద బాగా నీళ్ళు మరగబెట్టిన దాంట్లో వేసేస్తే మాంసం అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దాకలో ఫుల్గా అంటే మనకి నత్తలో మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని అది తగ్గట్టుగా నీళ్ళు బాగా మరగబెట్టేసుకొని నీళ్ళు బాగా మరిగినలా ఉంది, బాగా మరిగిపోయినాయి కదా ఫ్రెండ్స్ నీళ్ళు. ఇప్పుడు బాగా మరిగిపోయినాయి కదా ఫ్రెండ్స్, ఆ బాగా మరిగిపోయిన నీటిలో ఈ నత్తలు అనేది వేసేస్తే మనకి మాంసం అనేది ఈజీగా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. అదిగోండి ఉన్న ఎదర చింకలాగా ఉంటుంది చిన్నది డొక్కులాగా, ఆ డొక్కులు అనేది బాగా ఉడికిపోతే కనుక డొక్కులు అనేవి ఉడిపోతే మనకి మాంసం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నత్తలు అనేవి చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా ఉడిపోయినాయి కదా, అవి చన్నీళ్ళు వేసుకొని ఈ నత్తలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీటికి అందరికీ జంతువులకి యానిమల్స్ అన్నిటికి బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటే నత్త ఓన్లీ నత్తకు వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంటుంది అన్నమాట బ్లడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా అదిగోండి ఆ ఉడికిపోయింది, ఇలా కనబడుతుంది అన్నమాట బాగా ఉడికితే. ఇప్పుడు చాకు పెట్టి దాన్ని లోపల కొద్దిగా పుష్ చేస్తే మాంసం అనేది మనం తినవలసిన మాంసం అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అదిగోండి ఎలాగొచ్చింది సరే చాకుతో, ఇదే మనం తినవలసిన మాంసం అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మాంసం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే పసుపును కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు రెండు కలిపి ఇది నత్తల మీద అప్లై చేస్తే వాటికి ఉన్న జిగురు అలాగే నీశోషణ అనేది కూడా పోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రుద్దేసుకోవడమే. కలర్ అనేది ఉప్పు అనేది కూడా పోద్ది, చిన్న చిన్నగా పీసులు కింద ఉన్న వేస్ట్ కూడా పోద్ది అనమాట. ఇప్పుడు చూసారుగా ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు కడిగిన తర్వాత మరొకసారి కడుక్కుంటే ఇంకా మనకి కూరకు అనేది ఈ నత్త మాంసం అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఓకే, నత్త మాంసం అనేది వండటానికి రెడీగా ఉంది. బాగా వేడెక్కిపోయింది కొద్దిగా మన కూర సరిపడా. నేను ఎక్కువ ఏంటంటే ఆయిల్ అనేది బాగా తక్కువగా వాడతాను, ఇదిగో నేను తక్కువే పోస్తున్నాను ఆయిల్ అనేది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా నూనె అయితే బాగా మరిగిపోయింది, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను, ఈ నాటు పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉంటాయి ఈ నాటు పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేస్తున్నాను.
ఇలా వేస్తున్నాం కదా, కొద్ది కలర్ చేంజ్ అయ్యేదాకా ఉల్లిపాయలు అవి బాగా వేగేదాకా వేపుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు అలాగే మూత తీసి చూద్దాం మనం. ఇక వేగుతున్నాయి అన్నమాట, ఇంకా టైం పడుతుంది ఈ వేగడానికి అనమాట. గోధుమ కలర్లోకి ఉల్లిపాయలు అనేది రావాలన్నమాట. మూత చూసి బా ఉల్లిపాయలు లైట్గా మాడి ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు సరిపోయినాయి అనమాట. మంట ఒక మూలకి ఎక్కువైపోయింది అందుకనే మాడిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ నత్తలు ఉల్లిపాయలు కలరై సరిపోయింది. ఇదిగోండి నత్తలు మొత్తం కలిసిపోయేటట్టు కలిపేద్దాం ఒకసారి. దీని ఒక స్పూన్ లెక్కగా సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి లైట్గా ఇలాగెలా జిమ్ముకొని పసుపు చిటికెడు పసుపు అనేది వేస్తున్నాము లైట్గా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. బయట ఒక రౌండ్ కలిపితే కలుపుకొని ఇదంతా ఇలాగా కలుపుకోవాలన్నమాట. వంట చేసే ప్రాసెస్ అనమాట ఇది. ఇదిగోండి పొయ్య, మన పొయ్య ఎండు కొబ్బరి అని వేస్తే కొద్ది టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి లైట్గా ఎండు కొబ్బరి అనేది కూడా వేస్తున్నాను. దీంట్లోనే మగ్గిపోద్ది అనమాట. స్టార్టింగ్లోనే ఎండు కొబ్బరి అనేది వేసుకోవాలి, మిగతా అన్నీ ఎప్పుడు వేసినా పర్లేదు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం. Few moments later. ఫ్రెండ్స్ ఇప్పుడు 5 నిమిషాలు కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు కూర అనేది ఎలాగుందో చూద్దాం. అదిగోండి చక్కగా మగ్గుతున్నాయి, వాటర్ అనేది కూడా దిగుతుంది. వాటర్ ఎంత దిగితే అంత మంచిది అనమాట. ఇదిగోండి నేను ఇన్ని టమాటాలు అయితే వేస్తున్నాను, అంటే దాదాపు నేను ఒక 4 టమాటాలు అనేది తీసుకున్నాను అనమాట. టమాటాలు వేస్తే బాగుంటుంది అన్నారని చెప్పేసి టమాటాలు, ఇదిగోండి 4 టమాటాలు ఈ పీసుల కింద చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు. ఇదిగోండి వాటిలో వచ్చిన వాటర్ జ్యూస్ పోసేనా. టమాటాలు ఉప్పుడు ఎందుకు వేసానంటే ఈ నత్తలు అనేవి గమ్మున మగ్గవు అనమాట, అందుకని చెప్పేసి ఇది బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసాను. ఫ్రెండ్స్ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి చూసుకుందాం మగ్గినాయో లేదో. టమాటాలు కూడా లైట్గా మగ్గిపోయినాయి, అడుగు అంటుకుంటుంది కలపాలి మనం. అడిగి ఎందుకు అంటుకుంటుందంటే పొయ్యి కదా, ఏ టైం ఎంత మంట పెరిగిద్దో మనం చెప్పలేము అనమాట. అందుకని దాంట్లో కొద్దిగా పొయ్యిలు ఉన్నమ్మ పొలంలో కొద్దిగా వెనకలాగితే మంట తగ్గిద్ది. మేమైతే ఆశీర్వాద్ బ్రాండ్ కారం వాడుతున్నాను చూడండి, సరిపోద్ది. అదిగోండి అలాగే ఎస్టిమేటెడ్గా జిమ్మేను అనమాట, నాకు ఎంత వేయాలో మామూలు తెలియదు. ఏంటంటే అందరిలాగా లేడీస్ లాగా అంత కాదుగా, మనం యూత్ కదా, యూత్ వంటలన్నీ అడవిడిగానే ఉంటాయి. ఇలాగే అన్నీ ఎస్టిమేటెడ్గా వేస్తున్నాను నేను, మీరు ఒకవేళ డౌట్ పడతారేమో డౌట్ పడకండి. ఇది మా హోమ్ మేడ్ అనమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే ధనియాల పొడి, ఇది వచ్చేసరికి అంటే హోమ్ మేడ్ గరం మసాలా అంటారు కదా ఆ మసాలా ఇది. కొద్దిగా ఏంటంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా ఇదిగోండి ఇంత తీసుకున్నాను ధనియాల పొడి. ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి కూర అనేది. ఇదిగోండి చూడండి మంచిగా అట్రాక్షన్గా కనబడుద్ది. అలాగే ఇప్పుడు గరం మసాలా, ఇదిగోండి హోమ్ మేడ్ కదా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. ఇది కొద్దిగా వేస్తే చాలు మహా టేస్ట్ వచ్చేస్తుంది, అలాగే ఘాటు కూడా అలాగే ఉంటుంది. ఇదిగో కొద్దిగా అంటే కొద్దిగా ఇంత అంటే ఇంతే పొడి, ఇది జీలకర్ర పొడి అన్నమాట. తర్వాత దీని తర్వాత మిరియాల పొడి, మిరియాల పొడి ఎంత వేసుకుంటే అంత మంచిది, కానీ అలాగని చెప్పేసి ఎక్కువ వేసుకోకుండా ఘాటు ఎక్కువ అయిపోద్ది మంట వచ్చేస్తుంది. కరోనా టైం కదా, నేను వండేది కూడా కరోనా టైంలోనే వండుతాను, అందుకని చెప్పేసి కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటాం వల్ల మంచిదే, కానీ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట. అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ముక్క ములిగేదాకా వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి ముక్క ములిగింది కదా, కొద్దిగా వాటర్ పోసుకో. ఇదిగోండి ఇలా వాటర్ పోసాం కదా, మూత ఎట్టేద్దాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల పాటు మూత పెడితే బాగా మగ్గిపోయి బాగా ఉడుకుతుంది అనమాట ముక్క కూడా. అప్పుడు చాలా స్మూత్గా తినగానే నోట్లో కరిగిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఏంటంటే పొయ్యి కదా మంట ఎక్కువ అయిపోయి ఒక నిమిషం కానీ మనం చూడకుండా ఉంటే కనుక మాడిపోద్ది అనమాట. అందుకని పొయ్యి మీద వంటలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్ఆర్ఆర్ చూసుకొని ఉండటం బెటరు. కొత్తిమీర అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర మీకు నచ్చితే కనుక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా బాగుంటుంది. కొద్దిగా ఇట్లా వేసుకొని
అగ్నిదేవుడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి మన నత్తల కూర అనేది కంప్లీట్ అయిందనమాట. కూర ఎంత అద్భుతంగా కనబడుతుందో ఫ్రెండ్స్, మీకు చూస్తున్నందుకు మీకు కూడా నోరూరిపోతూ ఉంటుంది నాకు తెలిసిన మట్టికి. అయితే మీరు కూడా చేసుకోవడానికి మన వీడియో ఫుల్గా చూసారు కదా, ఇంకా మీరు కూడా తయారు చేయడం అయితే స్టార్ట్ చేసుకోండి మరి. ఓకేనా, మీకు దొరుకుతాయో దొరకమో నాకైతే తెలీదు. నత్త మాంసం కూర అయితే అద్భుతంగా కంప్లీట్ అయిందనమాట. దీని టేస్ట్ కూడా ఎలాగుందో చూసి చెప్దాం. చాలా పీస్ ఎలాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా పీసు. ఇప్పుడు మనం తిని చూసేద్దాం. సేమ్ మటన్ కర్రీ ఉంటుంది కదా, మటన్ కర్రీ టేస్ట్ అయితే ఉంది. పీస్ కూడా మటన్ పీస్ లాగే ఉందండి. ఒకటి ఏంటంటే మెయిన్గా ఈ కర్రీ అనేది వండడానికి మెయిన్గా కారణం ఏంటంటే బాగా ఒళ్ళు ఉన్న వాళ్ళకి పొట్ట ఎక్కువ వస్తుంది కదా, ఆ పొట్ట అనేది కరగడానికి ఈ మాంసం అనేది తింటే ఆ పొట్ట అనేది పొట్టలో ఉన్న కొవ్వు అనేది పొట్ట కూడా అలాగే తగ్గిపోతుంది. ఇక్కడికి మన వీడియో అయితే కంప్లీట్ అయింది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ ట్యాప్ చేస్తే గంట అనేది ఓకే అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు అలా ట్యాప్ చేస్తే ఏమైందంటే ఫస్ట్గా నేను యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా ముందుగా అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, అంటే వీడియో అనేది ముందుగా మీకే వచ్చేస్తుంది అన్నమాట. అందరికీ ఓపిక ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను. మీకు ఏమైనా యూట్యూబ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే ఏమైనా కొత్త కొత్తగా వీడియోస్ డిఫరెంట్గా వీడియోస్ ఏం తీయమన్నా నేను తీస్తాను. అలాగే కర్రీస్ కూడా మీకు నాకు ఆల్ ఇన్ వన్ అనమాట, ఏ కర్రీ అయినా నేను వండడానికి అయితే శుద్ధంగా ఉన్నాను. నేనైతే వండేస్తాను, మీరు ఏది వండమన్నా అది వండుతాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇదేనా కాదు ఏ వీడియో అయినా సరే, కార్ రివ్యూ కానీ బైక్ రివ్యూస్ కానీ, బైక్ రివ్యూ ఆల్రెడీ పెట్టా కేటీఎం, అలాగే నెక్స్ట్ మనకి కారు అవకాశం వచ్చింది అనుకోండి కారు రివ్యూ కూడా పెడతాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో పెట్టండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను. మరీ చెప్తున్నాను, ఇక్కడ దాకా ఇంతవరకు మీరు చూసినందుకు నమస్కారం. ఇంకంతే, మీకు స్పెషల్గా నమస్కారం చెప్పాలి అది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, నమస్తే.